హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడమే ఆమెకు మరో జన్మ అనుకోవచ్చు అలాంటిది ఆమె ఏకంగా తొమ్మిది మంది పిల్లల్ని కంది అయితే డాక్టర్లు మాత్రం ఏడుగురు పిల్లల్ని ముందుగా గుర్తించారు మరో ఇద్దరిని ఎందుకు కనిపెట్టలేకపోయారు తల్లవ్వడం అనేది స్త్రీకి అత్యంత ముఖ్యమైన ఘట్టం తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి జన్మనివ్వడం అనేది ఎంతో ప్రయాసతో కూడిన మధురానుభూతి అందుకే చాలామంది తల్లులు కడుపులో బిడ్డ ఎలా ఉందో చూసేందుకు ఆల్ట్రాసౌండ్ చేయించుకుంటారు తద్వారా కడుపులో బిడ్డ ఎలా ఉన్నది కంప్యూటర్పై కనిపిస్తుంది పశ్చిమ ఆఫ్రికాలో ఇరవై ఐదేళ్ల హాలియాసిస్తే గర్భం దాల్చింది తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూద్దామని కొన్ని నెలల తర్వాత మొరాకోలో ఆసుపత్రికి వెళ్ళింది అక్కడ ఆల్ట్రాసౌండ్స్ చేశారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె కడుపులో ఏకంగా ఏడుగురు పసికందులు ఉన్నారు మళ్ళీ మళ్ళీ చేశారు అదే నెంబర్ వచ్చింది అదే విషయాన్ని ఆమెకు చెప్పి చాలా జాగ్రత్తలు సూచించారు తొమ్మిది నెలల తర్వాత నొప్పులు మొదలయ్యాయి ఆసుపత్రిలో డెలివరీ చేశారు మొత్తం ఏడుగురు బిడ్డల్ని బయటకు తీశాక గ్రాండ్ సక్సెస్ అనుకున్నారు కానీ మరో ఇద్దరు బిడ్డలు కడుపులో ఉన్నట్లు కనిపెట్టారు ఆ పసికందులను కూడా బయటకు తీశారు ఇలా మొత్తం తొమ్మిది మంది పసికందులకు ఆమె జన్మనిచ్చింది కానీ అంతకు ముందు ఆమెకు చేసిన అల్ట్రాసౌండ్లో ఏడుగురే కనిపించారు కదా మరి ఇప్పుడు తొమ్మిది మంది ఎలా వచ్చారు అని డాక్టర్లకు డౌట్ వచ్చింది పరీక్షించారు కొత్త విషయం తెలిసింది తల్లి కడుపులోనే ఓ ప్రదేశంలో ఆతుక్కుని పిల్లలిద్దరూ ఉన్నట్లు అర్థమైంది అలా ఉండడం వల్లే లో కనిపించలేదని తెలిచారు ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అక్కడి ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది అంత చిన్న వయసులో ఆమె తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వడం అసాధారణ విషయమని డాక్టర్లు తెలిపారు ఇప్పుడు హాలిమాకి ప్రత్యేక స్పెషలిస్ట్ కేర్ అవసరమని చెప్పారు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి